చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుడవ ప్రేమగల మా తండ్రి దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేత దయచేత నాయన మమ్మల్ని అందరినీ కూడా గత రాత్రి అంతా మీరు ఎక్కల చాటున దాచి ఏ విధమైనటువంటి అనారోగ్యమో కీడు ఆపద మాకు రాకుండా మమ్మల్ని సజీవ లెక్కలో లేవనెత్తి
యొక్క దినాన్ని మీరు మాకు ఇచ్చి ఈ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తోడుకొని వచ్చిన దేవా మీకు వందనాలు. ఈ దినము మీకు ఎంతో ఇష్టమైన దినము, ప్రతిష్ఠితమైన దినం ప్రభా. ఈ దినాన్ని ప్రభా మీకు ఇష్టమైన రీతిగా మేమందరం కూడా తండ్రి జరిపించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. ఇంకా ఎంతమంది అయితే రావాలో వారందరినీ కూడా మీరు నడిపించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మొట్టమొదటి పాట ఇదే కీర్తన పుస్తకంలో 87 89. సర్వేశ్వర నీకే స్తుతి. హలో ప్రేజ్లో హలో ప్రేజ్లో పాట ప్రాణమిచ్చిన తండ్రి
ఆ
మత్తయి పుస్తకంలో 939 జీవితమంతా నీ ప్రేమగాను జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో మే దేవా ప్రకటింతుమేమో నీ కీర్తి ఆనందగానం బుదా జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో మే
ఇప్పుడు మనం అచ్చున్న మిస్సెస్ రవికాంత్ గారు ప్రైజ్ అండ్ వర్షిప్ జరిపించవలసిందిగా కోరుచున్నాం. సంగమంతా లేచి నిలబడినట్లయితే దేవునామాన్ని ప్రసిద్ధిద్దాం, ఆయనకి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం. ప్రభు, మన పక్షము నుండి ఇన్ని నెలలు కూడా ఆయన కృపతమల్ని కాచి కాపాడి లోకమంతా ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉండగా దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనల్ని ప్రేమించి ఇంతవరకు మరి ఎటువంటి మరి ఇబ్బంది కానీ ఎటువంటి మరి వ్యాధి కానీ నష్టము కానీ కష్టము కానీ రాకుండా దేవుడు ఆయన ఉచితమైన కృపతో మనల్ని కాచి కాపాడినందుకు, ఆయన యొక్క పరిశుద్ధ రెక్కల నీడలో మనల్ని దాచిపెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మన హృదయాన్ని పైకి ఎత్తి, మన తలంపులు పైకెత్తి, మన యొక్క చేతులు పైకెత్తి దేవునికి స్తుతియాగం సమర్పించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా 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 మీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు తండ్రి. సర్వాధికారి మీకు వందనాలయ్యా. జీవగల దేవా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. అత్యున్నతుడా మీకు వందనాలు. అతి పరిశుద్ధుడా మీకు వందనాలు. సర్వోన్నతుడా మీకు వందనాలు. ఎల్లకాలం మాత ఉన్న దేవా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. స్తోత్రమయ్యా. మీ యొక్క పరిశుద్ధాగ్నిని నాయన ఈ స్థలంలో కుమరించండి అయ్యా. నీ మందిరానికి రావడానికి మీరు మా కృపనిచ్చారు ప్రభు, మీకు వందనాలు. స్తోత్రములు. మమ్మల్ని సజీవులకలా ఉంచారు ప్రభు, మీకు వందనాలు. స్తోత్రమయ్యా. మమ్మల్ని కాపాడుతున్న దేవా, మమ్మల్ని రక్షించిన దేవా, మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. అత్యున్నతుడా మీకు స్తుతులయ్యా. అతి పరిశుద్ధుడా మీకు వందనాలు వందనాలు వందనాలు. జీవగల దేవా మీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. మా జీవము నీదయ్యా, మా సర్వము మీదయ్యా. మీరు ఊపిరి విడవ నా తండ్రి, మేము శ్వాస తీసుకుంటున్నామయ్యా. మీరు గుప్పిలి విడవగా నా తండ్రి, మా ఆకలి తీరుతుంది నా ప్రభా. అదే విధంగా ఇంతవరకు మమ్మల్ని కాపాడారయ్యా, అదే విధంగా మమ్మల్ని ఇంతవరకు పోషించారు నా యేసయ్యా. మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నా యేసయ్యా. మా స్తుతి ఆరాధన బట్టి మాత్రమే నాయన మిమ్మల్ని స్తుతించగలమయ్యా, మిమ్మల్ని ఘనపరచగలమయ్యా. మీరే అర్హుడు ప్రభా, నీవు రాజాది రాజు అయ్యున్నావు ప్రభా. ఏ స్థలంలో చూసినా కూడా నాయన, కొండ లోతుల్లో చూసినా, కొండపై చూసినా నాయన, ఎలాంటి పరిస్థితుల్లో చూసినా మీరే రాజాది రాజయ్యా. మీరే స్తుతులకు పాత్రుడు ప్రభా. మీరే మహిమాస్వరూపి నా తండ్రి. మీకే వందనాలు. మీరు మాత్రమే దేవుడయ్యా. మీరు మాత్రమే దేవుడు నా తండ్రి. ఈ లోకంలో దేవుడు అనబడే వారు ఎవ్వరు కూడా దేవుడు కారు నాయన. నిజమైన దేవా నీకు వందనాలయ్యా. మిమ్మల్ని స్తుతించే కృపను మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు. మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే కృప మాకు ఇచ్చారు ప్రభు, మీకు వందనాలయ్యా. మిమ్మల్ని నాయన మా స్నేహితుడు అనుకునే కృపను మీరు మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలయ్యా. వందనాలయ్యా వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తుతులయ్యా. మీకు స్తుతులు. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హృదయాంతరం నుంచి దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. సూర్యునిలా I'm not afraid to die.
నీకు మాత్రమే నాయన మేము ఆరోపించుకోలేము ప్రభువా, ఎందుకంటే మీరు జీవము గల దేవుడు అయ్యా, మీరు సజీవుడైన దేవుడు ప్రభువా. ఇలాంటి గొప్ప దేవుడు అనబడే వారు ఎవరి లోకంలో లేరయ్యా. నువ్వు నిజ స్వరూపి వినాతండి, మమ్మల్ని బ్రతికించిన దేవుడు అయ్యా, మమ్మల్ని కాపాడుతున్న దేవుడు అయ్యా, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు అయ్యా. నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నా యేసయ్యా, మా స్థుతులు మాత్రమే మీకు అర్పించుకోగలమయ్యా. గ్లోరీ స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి, మీ అగ్ని చేత నా ప్రభు వచ్చిన ప్రతి బిడ్డని కాల్చండి నాయన, మీకు వందనాలు స్తోత్రం. మీ అగ్ని చేత శిరస్సు చరిపాన వరకు కాల్చండి నా దేవ. గ్లోరీ కరవశిక్లో రిక్లోర సిమర్ కదర్చి చేసినంలో కౌర్షపర ఓ గ్లోర సీత నర సమర శిక్లో రబబ పర సారిక నీర సమందర కాలం జీసస్ నేమ్ ఇక్కడ వచ్చో ఆ తండ్రి మన స్త్రీతో అందరు చాలు ఇక్కడ వర్షపర ప్రభాని కొందనాలు స్తోత్రం అయ్యా. రోరి విశాంతరి కలవర్షందర స్లో వర వర్షర తండ్రి మీకు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మీకు స్థుతులయ్యా, ఉన్న వాడవు నాయన, వారి వాడవైన దేవుడు ప్రభా, మీరు మాత్రమే నాయన, మీకు వందనాలు స్తోత్రం అయ్యా. ప్రతి బిడని మీరు నాయన శిరస్సు చరిపాదు వరకు ముట్టండి, కాల్చండి, పరిశుద్ధపరచండి, స్వస్థపరచండి నాయన. మీకు వందనాలు స్తోత్రం అయ్యా. నీ పేరు పెట్టబడిన జనాంగమయ్యా మేము, నీ బిడ్డలమయ్యా మేము, నీ యొక్క నామాన్ని ఎరిగిన వారమయ్యా, మీ నామాన్ని ధరించుకున్న వారమయ్యా. మమ్మల్ని కాపాడే దేవుడు, నడిపించే దేవుడు, విజయం ఇచ్చే దేవుడు అయ్యా, బలపరిచే దేవుడు మీరు మాత్రమే నాయన. మీకు వందనాలు స్తోత్రమయ్యా. స్తోత్రము తండ్రి అయ్యా, మీకు లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటున్నాయ్యా. మా తండ్రి ఇదిగో నాయన, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీ కన్నుల హస్తాన్ని చాపండి మా దేవ, మీ యొక్క తండ్రి కన్నుల హస్తాన్ని చాపి పుట్టి నాయన బలపరచండి. మీ శక్తితో నింపండి, మీ ఆశ్రదం ప్రతి కుటుంబంలో ఉండడానికి, మీ యొక్క తండ్రి బలమైనటువంటి శక్తి ప్రతి కుటుంబంలో ఉండడానికి నాయన. ఇదిగో నాయన, లోకమైతే నాయన ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉండగా ప్రభా, మీరు కేవలం మమ్మల్ని ప్రేమించి మాత్రమే నాయన మీ కాపుదల్లో ఉంచారయ్యా. ఎటువంటి అనారోగ్యం ఈ దినం వరకు మాకు లేకుండా కాపాడే ప్రభా, ఇక ముందు కాపాడగల దేవుడు ప్రభా, నడిపించే దేవుడు అయ్యా. అయ్యా మీరు అక్కడ సూచనలు అయితే మేము గ్రహించుకోనయ్యా, సిద్ధపాటు మనసు కలిగి ఉంది ప్రభా, పరిలోక రాజ్యము చేరడానికి మీ యొక్క తండ్రి నామాన్ని బట్టి వధువసంగముగా ఎత్తబడడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆయుధపరచండి నాయన, బలపరిచి స్థిరపరిచి నడిపించమని. అయ్యా ఇంతవరకు మాతో ఉన్నదేవా మీకు నా తండ్రి, నాయన జరగవలసిన ఆరాధన అంతట్లో కూడా మీరు అధికారిగా ఉండి అధిపతిగా ఉండి మీరే నడిపించమని మహోన్నతుడా మీ పరిశుద్ధ పాదముల స్తుతులు చెల్లించుకుంటూ నా ప్రభు ప్రియరక్షకుడు సర్వోన్నతుడైనటువంటి యేసే పరిశుద్ధ నామంలో ఈ స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని మహింపచ్చిన మిస్సెస్ రవికాంత్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు 32 దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామండి. మిస్సెస్ సుమిత్ర గారిని మరి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఆరోగ్యం తోటి కూర్చున్నందుకు దేవునికే మహిమ కలుగు. 32 దావీదు కీర్తన. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము నొప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని.
నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. నా దాగుచోటు నీవే, నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రములనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఇప్పుడు మరి ప్రార్థన చేయవలసిందిగా మిస్సెస్ అనసూయ గారిని కోరుకుంటున్నాను. ప్రభా, కరుణగల రాజా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు వందనాలు తండ్రి. ప్రభా, నా నాయన, గడిచిన నెలంతయు ప్రభా మమ్మల్ని క్షేమంగా నీ యొక్క కాపుదలలో భద్రపరిచిన ప్రభా, నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని కాపాడి తండ్రి, ఈ యొక్క సమయమైన తండ్రి క్షేమంగా ఉంచి ప్రభా, ఇక్కడ మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి నీకే స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభా. నా నాయన తండ్రి, ఎన్ని నెలలుగా ప్రభా నిన్ను ఆరాధించలేక కూడి ఆరాధించలేకపోయాం ప్రభా తండ్రి. నా యేసు రాజా, ఈరోజు తండ్రి నేను ప్రార్థించే అవకాశాన్ని నాకు మాకు దయచేశారు ప్రభా, నీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా, నీకే వందనాలు తండ్రి. నా దయగల రాజా, చదవబడిన వాక్యాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రం ప్రభా. నా దయగల రాజా, నీకే స్తుతి స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా, నీ యొక్క వాక్యం గ్రహించి ప్రభా, నా నాయన నీ యొక్క మార్గంలో మేము నడుచుకునేలాగా సహాయం చేయండి ప్రభా, నీకే స్తుతి స్తోత్రం ప్రభా. నా నాయన, మా యొక్క హృదయ ఆలోచనలు ప్రభా నా తండ్రి నీకు అంగీకృతంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభా. నా నాయన, వాక్యం బోధించనై ఉన్న పాస్టమ్మ గారిని కూడా దీవించండి ప్రభా. ఏ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడాలనుకున్నారో తండ్రి, ఆ యొక్క వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడి బలపరిచిన ప్రభా, నా నాయన ముందుకు నడిపించమని మహాప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చక్కగా ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపర్చిన మిస్సెస్ అనసూయ గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఇప్పుడు ఎవరైనా సాక్ష్యాలు చెప్పేలాగుంటే గనక చెప్పవచ్చండి సాక్ష్యాలు. జాయ్ బాబ్, గాడ్ హ్యాస్ గివెన్ నైస్ ర్యాంక్ ఫర్ యూ ఇన్ 10th క్లాస్. యూ హ్యావ్ టు బి ఎ టెస్టిమోనీ ఫర్ హిమ్. అక్కడే ఉండి చెప్పు, యూ బీ దేర్ అండ్ సే 10th క్లాస్ పాస్ అయ్యి అక్కడే నిలబడి చెప్పు. అదర్వైజ్ లేదా, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇంకెవరైనా ఉన్నారా? చిన్న గబగబా, ఓకే. గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా మేము ఇక్కడ ప్లాట్ ఇల్లు కట్టుకోవాలని చాలా రోజుల నుంచి ఆలోచించాము. బట్ దేవుని కృప వల్ల ఈ యొక్క కరోనా సమయంలో అందరూ ఇంట్లో బందీలై ఉన్న సమయంలో దేవుడు మాకు కృప చూపి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశారు. దేవునికి స్తోత్రము స్తుతులు స్తోత్రాలు. చాలా త్వరగా ముగించుకోవడానికి ఏ అడ్డంకు లేకుండా దేవుడు మాకు సహాయం చేశారు. దేవునికి వందనాలు. మా యొక్క కొత్త గృహాన్ని ఇచ్చారు కాబట్టి దేవునికి స్తోత్రాలు. మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఎనీబడీ వాంట్స్ టు సే టెస్టిమోనీ, అదర్వైజ్ మెమరీ వర్సెస్ ఏమైనా చెప్పగలరా? స్పెషల్ సాంగ్స్ దూరం. రాకీ, రాబీ, కమ్ హియర్, బీ హియర్ అండ్ సే. డోంట్ గో దేర్, బీ హియర్, సే యువర్ మెమరీ వర్స్, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే.
థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడే అక్కడే థ్యాంక్ యూ రూబీ. రండి. లాక్డౌన్ ఉంది తెలుసు అందరికి. నాకు మెడికల్ షాప్ ఫార్మసీ అంటే పరిస్థితులు ఎట్లనే తెలుసు అందరికి. భయంకరంగా అసలు ఉన్న పేషెంట్లు వచ్చేదంతా మా దగ్గరనే వచ్చి మెడిసిన్ తీసుకోవాలి. అక్కడ డాక్టర్లు ఇంకో డాక్టర్లు ఉంటారు, అక్కడ డాక్టర్లు తీసుకు మెడిసిన్ రాయాలి, నా దగ్గర తీసుకోవాలి. అట్లా ఎన్నో కేసులు డాక్టర్లు అండ్ మెడికల్ షాప్లు అన్నీ ఎన్నో మూతపడ్డాయి. అర్థమైందా? కానీ నాకు ఏ ప్రాబ్లం రాకుండా ఇప్పటికీ దాదాపుగా 4 నెలలు అయింది. ఇక బిజినెస్లోను అనుకున్నంత సెలవు లేనే లేవు. ఇప్పుడు కొంచెం పర్లేదు. అంటే ఇంకా ఇప్పుడు ఇది ఏదో మనము అంటే మొన్నటి వరకు ఏదో మామూలుగా అనుకున్నాం, కానీ లెక్కల ప్రకారం అప్పుడే చెప్పారు జూన్ జూలై అనేది భయంకరమైన పరిస్థితులు. దానికి తగ్గట్టుగా అనుకున్న దానికంటే ఎక్కువైనాయి. ఇప్పుడు అసలు మెడికల్ రన్ చేయాలనా వద్దా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే రోజురోజు కేసులు పెరుగుతున్నాయి, ఎంతోమంది మెడికల్ షాప్ వాళ్ళు కూడా సిక్ అయిపోయి దీనికి అదైపోతున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అంటే ఏం చేసేది లేదు, దేవుడు మనకున్నాడు. మన చుట్టూ ఎప్పుడు అగ్నితో కంచి ఉంచుతాడు. మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఒకటే ధైర్యం, ఇంతకంటే 2 టైమ్స్ తెలుస్తున్నాం ఎట్లా మనము నీట్గా ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఉంటున్నాం, కానీ చెప్పలేము ఎప్పుడు ఎక్కడికైనా వస్తుందో. ఎందుకంటే పేషెంట్లు అట్లా అక్కడనే కొంతమంది మాస్కులు పెట్టుకో అంటే కూడా పెట్టుకోరు. మరీ మాస్క్ ఇవ్వాల్సి వస్తున్నది. వాళ్ళు దగ్గుతారు, దగ్గితే మాత్రము వాడికి మాస్క్ లేకుంటే మళ్ళీ ఎదుటివాడికి ఉంటే భయంకరం పరిస్థితి ఇప్పుడు మాత్రం. అయితే నేను అనుకున్నా ఇంకా లాభం లేదు, మనము ఈ దేవుడే ఉన్నాడు, దేవునితో మనము కరెక్ట్ ఉండి దేవునితో ఉంటే ఎటువంటి వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు మనకు. దేవుడే మనకు కాపాడతాడు. ఇంతవరకు అంటే 4 నెలల నుంచి కాపాడు, ఇంకా కాపాడాలని. ఇంకా ఎందుకంటే ఇంకా పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉన్నాయి. గమనిస్తాడు అంటే పబ్లిక్ గమనిస్తలేదు. ఏంటంటే ఇంకా ఏదో అది చేయాలని ఇంకా ఇష్టం ఉన్నట్టు మాస్కులు లేకుండా యూత్ మరి ప్రత్యేకంగా యూత్కి అయితే ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకుంటలేరు, చెప్పినా వింటలేరు. ఇక ఇటువంటి పరిస్థితులు ఇంకా ఏంటంటే ఇది పెరగడమే ఉంటుంది, కానీ ఇంతవరకు మనకు తెలియదు. కానీ అంటే మనం ఇప్పుడు 3-4 నెలల నుంచి ఇక మేము ప్రేయర్లో కూడా దాదాపుగా చాలా ఎదిగినాం. ఎందుకంటే 4 నెలల నుంచి ఎప్పుడు నాకు టైం ఉండదు. అంటే ఇంట్లో ఎంత ప్రేయర్ చేసుకున్నావో దేవుడికి తెలుసు. ఏదేమైనా దేవా ఈ ప్రపంచం నుంచి ఈ దేశం నుంచి మా రాష్ట్రాలకు ఈ యొక్క కరుణ అనేది దూరం చేయి వీలైనంత మట్టు. కానీ ప్రేయర్లో ఇప్పటివరకు పెడుతున్నాం, ప్రతి క్రైస్తవులు పెడుతున్నారు. మనం కూడా ఇంకా దేవుల్లో ఉండి దేవుల్లో వచ్చేస్తే ఈ కరోనా వైరస్ దూరం పోతుంది. ఇంతవరకు నన్ను కాపాడుతాడు, ఇంకా కాపాడుతాడని ప్రార్థిస్తున్నాం. మీరు అందరికీ ప్రార్థన చేయాలని మనం చక్కగా సాక్ష్యాన్ని చెప్పి దేవుని నామాన్ని మహిమపరిచినందుకు మరి రవికుమార్ గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నారండి. ఇంకెవరన్నా దేవుని నామాన్ని మహిమపరచాలంటే సాక్ష్యం చెప్పొచ్చు. మరి దేవుడు ఈ 4 నెలల్లో మనకి అనేకమైన మేళ్ళు చేస్తాడు. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా అన్ని విషయాల్లో వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గడిచిన 4 నెలల నుంచి దేవుని కృప చొప్పున దేవుని రెక్కల చాటున నన్ను నా కుటుంబాన్ని సజీవ లెక్కలో ఉంచి ఈ స్థితి వరకు తీసుకొచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. లాస్ట్ సండే ఏమైందంటే నా డ్యూటీ సమయంలో పాజిటివ్ కేసు వచ్చింది. అమ్మైతే రిసెప్షన్లో కూడా ఏమి చెప్పకుండా ఇంకా డైరెక్ట్గా ఇక ఇంజెక్షన్ తీసుకునే దగ్గరికి వచ్చేసింది. నేనైతే ప్రిస్క్రిప్షన్ ఫామ్ తీసుకొని చూస్తే దానిపైన పాజిటివ్ కేసు ఉంది. మేడంకి ఇన్ఫామ్ చేస్తే మేడము ఇంజెక్షనే కదమ్మా ఇచ్చి పంపించేసన్నారు. మళ్ళీ నేను వెళ్ళి రిసెప్షన్లో కనుక్కుంటే ఏమి ఎవరికి చెప్పకుండా వచ్చిందని అక్క మళ్ళీ కనుక్కుంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రివర్స్ అయ్యారు. ఇట్లా మేడం పంపించారు, మేము వచ్చామని చెప్పారు. కానీ నాకు అనిపించింది ఇది నా వృత్తి, నేను చేయాలని చెప్పి నేను ధైర్యంతో ఆమెకి IV ఇంజెక్షన్ ఇచ్చాను. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, దేవా ఇది నీ పని, నీ చిత్తానుసారంగా జరగాలని చెప్పి
ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చి పంపించాను. కానీ నా ఫ్రెండ్స్ అయితే అక్కడ పరిచయం వాళ్ళందరూ అయితే భయపడుతున్నారు, బట్టలు వాష్ చేసుకున్నావు అట్లా చేసుకున్నావు ఇట్లా చేసుకున్నావు. కానీ ఒక వృత్తి చేస్తా ఒకరికి హెల్ప్ చేయాల్సింది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారని బాధ వేసింది. కానీ ప్రేయర్ ఒకటే చేసుకున్నాను, దేవా నీ చిత్తం ఏది జరిగినాయని. నిజంగా దేవుడు నాకు ఏ సిమ్టమ్ లేకుండా ఇంతవరకు యాక్టివ్గా వర్క్ చేయడానికి నాకు శక్తినిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీ సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమెన్. హల్లెలూయా. చక్కటి సాక్ష్యాన్ని చెప్పి దేవుని నామాన్ని మహింపొచ్చిన సుజాతకి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? లేకపోతే నేను చెప్తాను. ఈ 4 నెలల్లో దేవుడు మనల్ని చాలా జాగ్రత్తగా ఆయన రెక్కల చాటున దాచి ఆయన హృదయానికి మనల్ని హత్తుకుని ఎక్కడ ఏ విధమైన, ఇంతకుముందు అయితే కనీసం రొంప గింప కూడా ఒక్కొక్కసారి వస్తుంది మనకి, ఈ కరోనా టైంలో కనీసం రొంప కానీ దగ్గు కానీ ఏమీ రాకోకుండా ఆయన మరి మనల్ని అందరినీ కూడా కాపాడారు. అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాక 15వ తారీఖున మరి ఈ చర్చ్లో ఎవరికో పాపం డబ్బులు కావాలనుకున్నాడో ఏం కావాలనుకున్నాడో తలుతాళం పగలగొట్టి మొత్తానికి లోపలికి వచ్చేసాడు దొంగ. అయితే దేవుడు గొప్పవాడు, ఇది ఆలయం. అయితే మరి ఆ దొంగ యొక్క కనులను దేవుడు మహిమతో కప్పేసి ఏమీ కనపడకోకుండా చేసేసాడు. ఇక్కడ ఏమీ కనపడలేదు ఆయనకి, ఉన్నాయి కొన్ని సామాన్లు, దేర్ ఆర్ వెరీ వాల్యుబుల్ థింగ్స్, అయినా దాని వాల్యూ అతనికి తెలియకోకుండా దేవుడు అతని కనులను కప్పాడు. కప్పడంతో మరి ఏ వస్తువు కూడా పోలేదండి. దేవుని కృప వల్ల చందా పెట్టి పగలగొట్టుకున్నాడు, అందులో ఏమి డబ్బులు కూడా లేవు. సో ఆ విధంగా దేవుడు ఈ యొక్క ఆలయాన్ని తన ఆజ్ఞాకంచిన వేసి తన మహిమతో కప్పి కాపాడాడండి. అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన అందరికీ కూడా మరి మంచి ఆరోగ్యము, మరి బలము, శక్తి, మన పనులు మనం చేసుకోవడానికి ఆయన కృపించారు. తర్వాత మరి మన సంఘంలో 2 10th class పిల్లలు ఉన్నారు, అప్పుడప్పుడు మనం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. నేను ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మీకు చెప్పాను. సో మరి సామెల్ కూతురు 10th పాస్ అయిపోయిందండి, అందుని బట్టి దేవునికి వందనాలు. 8.5 వచ్చిందట తనకి, అంటే ర్యాంకు. మరి జాయ్బాబు కూడా ఎగ్జామ్స్ రాశాడు మంచి ర్యాంక్ కోసం, మరి ఇంకా రిజల్ట్ రాలేదట, మంచి ర్యాంక్ కోసం మనం అందరం కూడా ప్రార్థన చేద్దామండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. మరి ఈ సాక్ష్యాన్ని బట్టి మిస్టర్ ప్రశాంత్ గారిని వచ్చి ప్రార్థన చేయమనిసిగా కోరుచున్నాను. నువ్వు దొక్కు చెప్పు, తొందరగా చెప్పు. సాక్ష్యాన్ని బట్టి ఇంకెవరు చెప్పు, అక్కడి నుంచి చెప్పు. సాక్ష్యం చెప్పినట్లయితే సాక్ష్యం వల్ల చాలామంది మారుతూ ఉంటారండి, చాలా ఇంపార్టెంట్. సో ప్రశాంత్ గారు మన మధ్య ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను కూడా ప్రార్థనలోకి వెళ్తాను. అందరు చెప్పిందే, ఈ 4 నెలల నుంచి లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఇంకా నేను హాస్పిటల్ డ్యూటీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కేసులు వచ్చినాయని తెలుస్తుంది. కానీ మేము ల్యాబ్లో ఉంటాము, కంటిన్యూ బ్లడ్ శాంపిల్స్ వస్తూ ఉంటాయి, ఎవరు ఎట్లా ఉంటారు తెలియదు. కానీ దేవుని దేవుడు కాచి కాపాడేటువంటి ఇబ్బంది లేకుండగా
ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా వైఫ్ ఇప్పుడు 8వ నెల వచ్చింది. దేవుడు తనని కాచి కాపాడి ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ఇంకా సుఖప్రసవం జరగడానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఇది మా ప్రేయర్ రిక్వెస్ట్. ప్రార్థన చేసుకుని తల వంచినట్లయితే, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నేను 3 మాసాల తర్వాత మేము ఇక్కడ కూడి తండ్రి నీ సన్నిధిలో మేము ఆరాధించడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నానా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నామం ప్రార్థిస్తున్నారు కాబట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నానా, ఈ మీ ఆవరణంలో తండ్రి ఉండి మేము ప్రార్థిస్తున్నాం కదా, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇక్కడ మాకు కూడుకోవడానికి మరి ఒక అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నానా, ఈ చెప్పబడిన సాక్ష్యాలు తండ్రి మీ నానా మీ నామ మహిమార్థమై చెప్పాం కాబట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీకే మహిమ ఘనత ప్రమాణాలు చెల్లిస్తున్నాము తండ్రి. నానా వందనాలయ్యా. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కదండి అందరినీ కాచి కాపాడు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నా ఎక్కడ మాకు రాలే మా రాలేకపోయినా ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మా సంఘస్థులను బంధువులను మిత్రులను మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మన మా అందరి చుట్టూ కంచి ఉంచమని వేడుకొచ్చున్నామయ్యా. నాన్న తండ్రి, మరి ఒకసారి తిరిగి ఇక్కడ ఆరాధన జరిగించడానికి మాకు సహాయ నాయన అటు కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నేను వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నాన్న, ఇప్పుడు మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారు తండ్రి, నాన్న మేము చెవిగలిగి వినడానికి నాన్న సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. ఎవరికి ఎట్టిదైనా ఆహారం అవసరమై ఉన్నదో అటు జీవాహారం మాకు దయచేయమని ఇచ్చిన ప్రార్థన నజలు నేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సో ఇప్పుడు మనం దైవ సందేశంలోకి వెళదామండి. దైవ సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు. సర్వసృష్టికి కారణభూతుడా, మీకు వందనాలు ప్రభువా. సర్వోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఇవదే కాలంలో మమ్మల్ని అందరినీ ప్రభువా నీ నామం పేరట ఇక్కడికి రప్పించి ప్రభువా నీ వాక్యాన్ని వినడానికి, సాక్ష్యాలు చెప్పుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి ప్రభువా నా తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. స్తుతులయ్యా, సర్వాధికారి మీకు స్తోత్రాలు. ఎంతో మందికి లేని ధన్యత మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలనైనా సర్వకృపానిధి మీకు వందనాలు. ఈ దినం మీకు ఎంతో ఇష్టమైన దినము ప్రభువా తండ్రి. మీకు ఇష్టమైన రీతిలో మేము ఆరాధించడానికి మీ కృప మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో ప్రభువా, ఇప్పుడు వాక్యం బోధించడానికి నిలబడి ఉండగా ప్రభువా, నేను కాదు ప్రభువా ఇక్కడ బోధించేది, నా తండ్రి గారు మీరు మాత్రమే నాయన. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి, రెండంతల ఆత్మతో నింపి ప్రభువా నీ బిడ్డలకు అందరికీ తండ్రి వారికి అవసరమైన వాక్యాన్ని మరి బోధించడానికి మీ కృప నాకు అనుగ్రహించండి నాయన. వచ్చిన వారందరి హృదయాల్ని మీరు తెరచి ఈ వాక్యాన్ని ప్రభువా వారు స్వీకరించి తండ్రి దాన్ని అనుసరించి ప్రభువా అనేక మందికి మరి ఆ యొక్క వాక్యాన్ని చాటి చెప్పడానికి నీ కృప అనుగ్రహించి ప్రభువా మేమందరం కూడా మీకు సాక్షులుగా ఉండి నాయన మీ యొక్క రాజ్య వ్యాప్తికై మేము పాటుపడడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. న్యాయాధిపతులండి 11వ అధ్యాయము. పదకొండవ అధ్యాయము మరి 11 వర్సెస్ 1 నుంచి 11 వచనాలు మరి మిస్ సుజాత గారిని చదవవలసిందిగా కోరుచున్నాను. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు.
థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఈ ఉదయకాలంలో మనం యోక్తాను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి. యోక్తా పేరు మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. యోక్తా అంటే దేవుడు తెరచెను, దేవుడు తెరచెనని ఇక్కడ అర్థం వస్తుందండి. ఈ గిలాద్, ఈ యొక్క యోక్తా మరి ఇస్రాయేలీలో ఒక వ్యక్తి గిలాదు, గిలాదు అనే ఒక అతని కుమారుడండి యోక్తా. అయితే ఈ యోక్తా గిలాదు యొక్క మరి కుమారుడే కానీ తన పెండ్లి భార్యకి కాదు, ఒక వేశ్యతో పుట్టిన కుమారుడు, వేశ్య వలన పుట్టిన కుమారుడు ఈ యోక్తా. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఆ యొక్క సొంత భార్య కుమారులు పెద్దవాళ్ళు అయిన తర్వాత యోక్తాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నారట, నీకు మాకు ఏమీ సంబంధం లేదు, తండ్రి ఆస్తిలో నీకేమాత్రం భాగం ఉండదు, నీవు వేశ్యకు పుట్టినవాడివి కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి ఆ అన్నలందరూ కలిపి యోక్తాని వెళ్ళిపోమన్నారట. పాపం ఏం చేస్తాడండి, అది ఏదో వేశ్యకి ఒక వేశ్యకు పుట్టాడు, మరి ఈయన తెచ్చుకుని పెంచుకున్నాడో లేకపోతే ఆమె కూడా అక్కడే ఉందో మరి ఆ విషయాలన్నీ ఇందులో లేవు, కానీ వేశ్య కుమారుడు అని మాత్రం ఉంది. అయితే అతను ఏం చేశాడట, మరి అన్నలతోటి బాధపడలేక మరి వెళ్ళిపోమంటున్నారు కాబట్టి అతను మరి టోబు అనే దేశానికి పారిపోయి వెళ్ళిపోయాడటండి. టోబులో అక్కడ ఉండి అక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని అతను మరి కొంతమంది అల్లరి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇతనితో పాటు మరి కలిసి వీళ్ళందరూ ఒక మూకలాగా తిరుగుతున్నారన్నమాట. అయితే అక్కడ నివాసం చేస్తున్నాడు, కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాతట ఈ ఇస్రాయేలీ దేశంలో, ఈ గిలాదు దేశంలో గట అమోనీయులు అన్న ఒక దేశం, అమోన్ దేశం. వాళ్ళు ఎవరంటే మరి లోతు యొక్క పెద్ద కుమార్తెలు, పెద్ద కుమార్తె చిన్న కుమార్తె ఇద్దరు ఉన్నారు కదండి, ఆ లోతు కుమార్తెలు మరి అక్కడ మగవాళ్ళు ఎవరు లేరు ఆ సమయంలో, కాబట్టి తండ్రితోటే వారు సెక్స్ చేశారు. చేయడం వల్ల పెద్ద కుమార్తెకి ఒక కొడుకు, ఆ పెద్ద కుమార్తె కొడుకుకి మోయాబు అని పేరు పెట్టింది. కాబట్టి మోయాబు కాబట్టి మోయాబు దేశం, వాళ్ళది మోయాబు దేశం. సో ఇది రెండవ కుమార్తె, మరి రెండవ కుమార్తె ఏమని పెట్టిందంటే బెన్నమ్మి అని పేరు పెట్టింది, కానీ మరి అమోనీయులు అని వాళ్ళు అమోనీయులు దేశంగా వాళ్ళు నడుచుకుంటున్నారన్నమాట. అయితే ఈ అమోనీయులు ఇప్పుడు మరి ఈ గిలాదు దేశం మీదకి, గిలాదు యొక్క ప్రాంతం మీదకి యుద్ధానికి వచ్చారట. యుద్ధానికి వస్తే మరి వాళ్ళు ఏం చేశారంటే మరి ఆ యుద్ధంలో మేము ఓడిపోతామేమో, ఈ రాజ్యం అంతా వాడు తీసుకెళ్ళిపోతాడేమో, ఇక మా దగ్గర ఎవరో యుద్ధం చేసే బలార్జులు ఎవరూ లేరు అనేసి అని చెప్పేసి ఈయన పరాక్రమం గల బలార్జుడట, చాలా బలం పరాక్రమం. అయితే ఇతని దగ్గరికి టోబు దేశానికి వెళ్ళారట ఈ గిలాదు పెద్దలు, వెళ్ళి ఆ యోఫ్తా దగ్గరికి వెళ్ళి అంటున్నారట మా పరిస్థితి ఇది, అమోనీయులు మా మీదకి యుద్ధానికి వచ్చారు కాబట్టి నీవు గనక మా దేశానికి వచ్చి యుద్ధం చేసి మరి మమ్మల్ని జయించిన జయం వచ్చేలాగ యుద్ధంలో జయాన్ని పొందుకున్నట్లయితే గనక నిన్నే మేము తీసుకుని వెళ్ళి మా దేశానికి నిన్ను అధిపతిగాను యజమానిగాను చేసుకుంటాం అనేసి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ యొక్క మరి తనకి ఎలాగైనా మనసులో బాధ ఉంటుంది కదా, ఒకప్పుడు నన్ను వీళ్ళందరూ బయటికి పంపించేశారు, వేష్య కుమారుని నన్ను పంపించేశారు, మరి నా తండ్రి కుటుంబంలో ఉండటానికి వీల్లేదు, ఆ ఆస్తితో నీకు సంబంధం లేదనేసి నన్ను పొమ్మనమన్నారు, అలాంటి సమయంలో ఈ పెద్దలందరూ కూడా నాకేమీ సహాయం చేయలేదు, వాళ్ళకి ఏమీ చెప్పలేదు, నాకు న్యాయం తీర్చలేదు అని బాధ ఉంటుంది కదా. ఆ బాధగా ఏం చేశాడంటే మీరు ఆ రోజు నాకేమీ సహాయం చేయలేదు, నా అన్నలందరూ నన్ను పొమ్మనమంటే మీరు ఒక్క మాట కూడా నాకు సహాయం చేయలేదు, నన్ను పొమ్మనమనే మీరు అందరూ ఒప్పుకున్నారు, మరి ఈరోజు మీకు శ్రమ వస్తే మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు అనేసి అని చెప్పి
ఏదో తనకు మనసులో ఉన్న కష్టం అంతా కొంచెం కక్కేశాడు బయటికి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఈరోజు మరి నీవు మాకు మా దేశాన్ని నువ్వు గెలిపించి మాకు జయాన్ని ఇచ్చినట్లయితే కనుక మా దేశానికి నిన్ను తీసుకుని వెళ్ళిపోయి మేము నిన్ను ఒక అధిపతిగాను యజమానిగాను చేసి చేస్తాము, నువ్వు మాతో రా అనేసి అని చెప్పానంటే, అయితే నన్ను తప్పకుండా మీరు అధికారిని చేస్తారనంటే అధికారిని చేస్తాం, నీకు మాకు యెహోవా దేవుడు సాక్ష్యం అని ఒప్పుకొని ఆ యోఫ్తాని వాళ్ళ ఊరు తీసుకెళ్తారండి. అది మిస్పా. మిస్పా అంటే ఆ దేశంలో మరి ఆ గిలాదు దేశానికి దగ్గరలో మిస్పా ఒక మంచి పట్టణం, అంటే రాజధాని లాంటిది అన్నమాట. అతన్ని తీసుకుని వెళ్ళి ఆ మిస్పాలో ఆయన కాపురం ఉన్నాడు. మరి అసలు ఈ యొక్క యుద్ధం రావడానికి గల కారణం ఏంటో మరి రాజులు ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఆయన ఏం చేశాడంటే, ఈ యొక్క అమ్మోనీయులకి దూతలను పంపించి ఒక లేఖ రాసి, అసలు నువ్వు ఎందుకు అమ్మోనీయులు రాజా, నువ్వు ఎందుకు మా గిలాద దేశం మీద యుద్ధం చేయాలనుకుంటున్నావు, కారణం ఏంటి అనేసి అని చెప్పి దూతలను పంపిస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి మరి బయటకు వచ్చేసినప్పుడు కానానికి వెళ్ళేటప్పుడు మరి మా రాజ్యాల్లో కొన్ని రాజ్యాలు కలిపేసుకున్నారు. ఏ రాజ్యంలట, అర్నోన్ నుంచి యొబ్బేకు, యొబ్బేకు నుంచి యోర్ధాన నది వరకు కూడా ఆ రాజ్యాలు మీరు తీసేసుకున్నారు. ఇప్పుడు నీకు నాకు మధ్య సమాధానం ఉండాలి అని అంటే మళ్ళా నా రాజ్యాలు నాకు ఇచ్చేయి అని చెప్పేసి ఆ రాజు అడుగుతున్నాడట. అడుగుతుంటుంటే యెఫ్తా ఏం చెప్తున్నాడో తెలుసండి, ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మరి మీ అమ్మోనీయుల రాజ్యాలు మరి కలుపుకోలేదు, కానీ జరిగిన సంగతి ఏంటంటే ఈ యొక్క అమ్మోనీయుల రాజు అంటే వీళ్ళందరూ చాలామంది లక్షల కొలది వచ్చారు కదండి బయటికి, దగ్గర దగ్గర మరి బైబిల్లో 600,000 అంటే చిన్న పెద్ద కాక 600,000 కాల్బలం. కాల్బలం అంటే ఓన్లీ మేల్ అన్నమాట, మగాళ్ళు మాత్రమే 600,000 చెప్తున్నారు. అయితే మరి వాళ్ళకి పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు, ఇంకా ఎవరో ఉంటారు దగ్గర దగ్గర, మరి ఒక 20,00,000 దాకా ఉండొచ్చు కూడా. పశువులు వాళ్ళు ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారు కదా మొత్తం అంతా, పశువులు ఇవన్నీ కలిపి ఉంటాయి. అంతమంది ఒకేసారి మరి వాళ్ళ యొక్క ఊళ్ళల్లో నుంచి పొలాల్లో నుంచి వెళ్తే మరి వాళ్ళకి చాలా నష్టం కదండి. పొలంలో వెళ్ళినప్పుడు కనీసం ఒక్కళ్ళు ఒక వెన్ను తెంపితే అందులో ఒక 10,00,000 మంది తెంపారనుకోండి, ఒక వెన్ను తెంపితే మరి వాళ్ళకి నష్టమే కదా. గోధుమ వెన్నులు ఉంటాయి, ఇలాగ దారిలో వెళ్తాయి, ఎవరో చూడట్లేదు కానీ ఒక వెన్ను తెంపుకుని నోట్లో వేసుకున్నాడు అనుకోండి, అలాగా కొంతమంది వెన్నులు తెంపుకుంటే వాళ్ళకి చాలా నష్టం. కాబట్టి నష్టపోతారనేసి అని చెప్పేసి అసలు వాళ్ళు ఆ దారిలో నుంచి వెళ్ళనివ్వలేదు. అలాగే ఏదోమీయులు, ఏదోమీయులు అంటే ఎవరండి, యాసావు, యాసావు, యాసావు సంతానం, వాళ్ళని యుద్ధంలో నుంచి వెళతామండి, మేము ముట్టుకోము, మా నీళ్ళు మేము కొనుక్కొని తాగుతాం, మా ఆహారం మేము కొనుక్కొని తింటాం, అంతేగాని మిమ్మల్ని ఏది కూడా ముట్టుకోము, మాకు కొంచెం వెళ్ళడానికి స్థలం పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే ఎవరు కూడా ఒప్పుకోలేదటండి. ఒప్పుకోకపోతే ఈ అమ్మోనీయులను కూడా అడిగితే ఆ రాజు కూడా, ఆయన పేరు షిహోన్ రాజు అండి, ఆయన కూడా ఎట్టి పరిస్థితులను ఒప్పుకోలేదు సరిగదా ఈ యొక్క ఇస్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చాడట. వాళ్ళ జనాన్ని సైన్యాన్ని వేసుకుని ఆ రాజు యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క ఈ అర్నోన్ నుంచి యెబ్బోకు, యెబ్బోకు నుంచి మరి యోర్ధాను ఇస్రాయేలీలు సంపాదించుకున్నారు ఆ యొక్క రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు వీళ్ళకి. ఈ విషయం యెఫ్తా చెప్తున్నాడు, మేము అన్యాయంగా ఎవ్వరూ రాజ్యాలు ఇస్రాయేలీలు తీసుకోలేదు, ఎవరిని పర్మిషన్ అడిగినా ఎవ్వరూ కూడా వెళ్ళనివ్వలేదు, కాబట్టి ఇస్రాయేలీలు అందరూ కలిపి ఆ కాదేశ్లో అరణ్యం గుండా వెళ్ళి కాదేశ్లో ఉండి మరి పర్మిషన్ అడిగితే కూడా ఇవ్వలేకపోతే ఈ అమ్మోను రాజు ఇలా చేశాడు. చేయడం మూలంగా యుద్ధం జరగాల్సి వచ్చింది. ఆ యుద్ధం జరగడం వల్ల ఈ అర్నోను, యోర్ధాను, యొబ్బేకు ఈ స్థలాలన్నీ కూడా ఇస్రాయేలీలకి దేవుడు ఇచ్చాడు, మీరు కాదు ఇస్తా, కాబట్టి నీ దేవత
నీ దేవత అమోనీయుల దేవత ఎవరు? కెమోష్ అండి. ఆ కెమోష్ దేవత నీకు ఇచ్చిన స్థలాలు, నీకు ఇచ్చిన ఆస్తి నువ్వు వాడుకో, అది సరిపోలేదా నీకు, ఇంకా ఇస్రాయేలీల స్థలం కావాలని అంటున్నావు అని చెప్పేసి మరి ఈయన మళ్ళా తిరిగి ఆ దూతలను పంపిస్తే ఆ యొక్క అమ్మోనీయుల రాసు ఒప్పుకోలేదటండి. లేదు లేదు, ఎలాగైనా సరే యుద్ధం చేయాలి అనేసానంటే సరే ఇంకా మరి ఈ యోఫ్తా సరే అయితే మరి దేవుడు న్యాయవంతుడు, ఆయనే నీకు నాకు మధ్య ఉండి న్యాయం తీరుస్తాడు, యుద్ధం తప్పదంటున్నావు కాబట్టి సిద్ధపడు అని మరి ఈయన యుద్ధానికి సిద్ధపడ్డాడు. యోఫ్తా యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు వెళుతూ వెళుతూ మరి ఆయన ఆ దేవుని సన్నిధిలో ఉండి నేను ఇలాగా యుద్ధానికి వెళుతున్నాను ప్రభువా, నేను ఇలాగ యుద్ధానికి వెళుతున్నాను, ఈ యుద్ధంలో అమ్మోనీయుల దగ్గర నాకు జయం ఇచ్చినట్లయితే, నాకు నువ్వు జయం ఇచ్చినట్లయితే నేను తిరిగి వచ్చేటప్పుడు నేను జయం పొందుకుని తిరిగి మళ్ళా నా ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే నా ఇంట్లో నుంచి ఇంటి ద్వారంలో నుంచి మొట్టమొదటిగా బయటకు వస్తారో వాళ్ళని నీకు ప్రతిష్ఠించి వాళ్ళని నీకు దహన బలిగా ఇస్తాను అని ఒక మొక్కుబడి మొక్కుకుని ఆయన యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధానికి వెళ్ళి అక్కడ యుద్ధంలో జయం పొందాడు, దేవుడు జయం ఇచ్చాడు ఆయనకి. అయితే ఆయన యుద్ధం అయిపోయిన తర్వాత మరి చాలా సంతోషం కదండి అందరికీ, అందరూ ఊరేగుతూ మంచి డ్యాన్సులు వేసుకుంటా మరి ఆయన్ని పొగుడుతూ మరి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన సమయంలో మరి ఈ యొక్క యోఫ్తా ఇంట్లో నుంచి తన కుమార్తె, ఒక్కగానొక్క కుమార్తె, కొడుకు కానీ ఇంకో కూతురు కానీ ఎవ్వరూ లేరండి. తను ఎంతగా ముద్దుగానో ప్రేమగానో పెంచుకున్న ఒక్క కుమార్తె తంబురులతోనూ నాట్యములతోనూ వస్తుందంట, తండ్రిని ఎదుర్కొని తండ్రిని ఆహ్వానించడానికి, ఆయన్ని సన్మానించడం కోసం ఎంతో సంతోషంగా తంబురులతోటి నాట్యంతోటి తండ్రికి ఎదురెళ్ళిందంటండి. అంటే తన మొక్కుబడి ఎలా ఉందండి, ఎవరైతే నా ఇంటి ద్వారంలో నుంచి బయటకు వస్తారో వాళ్ళని నీకు ప్రతిష్ఠిస్తాను, వారిని నేను నీకు దహన బలిగా అర్పిస్తాను అని అక్కడ మొక్కేసుకున్నాడండి ఆయన. ఇంక వెనక ముందు ఏమీ ఆలోచించలేదు యోఫ్తా. ఎంత భయంకరమైన పరిస్థితి అండి, ఎప్పుడైతే తన కుమార్తె ఎదురుగా వచ్చిందో ఏ తండ్రి కన్నా గుండు బద్దలేసిపోతుంది కదా, ఎవరూ తట్టుకోలేరు. ఉన్నది ఒకతే కూతురు, ఒకరే కొడుకు, అయ్యో ఎంత ఘోరం అయిపోయింది, ఏంటి నేను మొక్కుకున్న మొక్కుబడి అది నా కూతురు వల్లనే జరగాల అనేసి అని చెప్పేసి మరి ఆయన వెంటనే తన బట్టలు చింపుకొని ఒంటి మీద బూడిద రాసుకుని ఆ కూతురుని పట్టుకుని చాలా ఏడ్చేస్తుంది. ఎంత దుఃఖమమ్మా, నాకెంత దుఃఖమమ్మా, నువ్వెందుకు వచ్చావమ్మా అంటే తనకు తెలుసా, తెలియదు కదా, ఆ తండ్రి మొక్కుకున్నట్టు తెలియదు కదా. మరి వచ్చేసింది సంతోషంగా, అమ్మోనీయుల మీద మంచి జయాన్ని ఇచ్చాడు దేవుడు నా తండ్రికని ఎంతో సంతోషంగా తోడు తండ్రిని మరి ఆహ్వానించాలని వచ్చింది తను. అలాంటి పరిస్థితిలో తండ్రి బోరు 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 అంటా ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేస్తే అప్పుడు ఆ కుమార్తె అంటది, నాన్న మీరు మొక్కుకున్నారు కదా అమ్మోనీయుల నుంచి దేవుడు మీకు జయాన్ని ఇచ్చాడు, మీరు ఏం మొక్కుకుంటే అది చెయ్యండి, మీరు ఏమని మొక్కుకుంటే ఆ పని చెయ్యండి, అయితే నాకు ఒక 2 నెలలు మాత్రం కొండ మీదకు వెళ్ళి నా కన్యాత్వం గురించి నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు 2 నెలలు పర్మిషన్ ఇవ్వండి అని అడిగింది. అలాగే దుఃఖపడి ఏడ్చుకుంటూ 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 మొత్తానికి కూతురికి పర్మిషన్ ఇచ్చాడండి. అంటే ఎలాగా దహన బలిగా తండ్రి తను అర్పించేస్తాడు, సో కన్యాత్వం గురించి మరి తను దేవుని దగ్గర మొరపెట్టడానికి వెళతానండి. కన్యాత్వం గురించి అంటే ఎందుకండి మొరపెట్టడం, యవన వయసు, యవన వయసులో ఎవరైనా ఆలోచన ద్వారా తలంపు ద్వారా చిన్న 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 పాపాలు చేస్తూనే ఉంటారు. చూడండి 12 సంవత్సరాల వరకే పర్మిషను,
ఒకవేళ 12 సంవత్సరాల లోపల పిల్లలు చనిపోయినా వాళ్ళు పరలోక రాజ్యానికి వెళతారు, దేవుడు క్షమిస్తాడు. వాళ్ళకు వాళ్ళ తప్పులు తప్పులుగా భావించడు దేవుడు. 12 దాటి 13వ సంవత్సరం వయసు మీద పడేటప్పటికి దేవుడు ప్రతి పాపాన్ని కూడా లెక్క పెడతాడండి. కాబట్టి యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా అలాగే ఉన్నాం యవనంలో. నేనైతే ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటే మా అమ్మగారు సినిమాలకు తీసుకెళ్ళి, మా అమ్మగారు సినిమాలు పిచ్చి, అందుకని మమ్మల్ని కూడా అప్పుడప్పుడు సినిమాలకి మళ్ళీ మామూలుగా కాదు జట్కా ఎక్కించుకుని మరీ తీసుకెళ్ళేది మా అమ్మ. అలాగా యవనస్తులు ఇప్పుడు ఇంకా మరి సినిమాలు పెద్ద అవసరం లేదనుకోండి, అక్కడికి ఇక్కడికి వెళ్ళడం, మన దగ్గరే ఉంది పెద్ద సినిమా హాలు, అందరికీ ఒక సినిమా హాలు, ఫోన్, ఆ ఫోన్ తోటే టైం అంతా మనకి గడిచిపోతుంది. కాబట్టి మరి ఆమె యవనస్తురాలు, మరి ఆ యవనంలో తను చేసిన చిన్న 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 మిస్టేక్స్, అంటే తలంపులు, ఆలోచనలు, ఒకవేళ రాజుగారి కుమార్తె కాబట్టి ఆమె బయటకు పోయి ఉండదు, లేకపోయినా కూడా ఉంటాయి కొన్ని. సో అవన్నీ దేవుని సన్నిధిలో తను మరి దేవునికి దహన బలిగా వెళ్ళిపోతుంది కాబట్టి తన క్షమాపణ అడుక్కోవాలి, అంతే కదా. మరి నేను పరలోక రాజ్యంలో చేరాలంటే నాయన నేను ఈ పనులన్నీ చేశాను, ఈ తప్పుదలు చేశాను, ఈ తలంపుల వల్ల, ఆలోచన వల్ల, నోటు మాటల ద్వారా, నా నడక, నా ప్రవర్తన ద్వారా ఇన్ని తప్పులు చేశాను కాబట్టి మీరు క్షమించండి అని అనుకోవాలి కదా. అలాగా 2 నెలల పాటు ఆమె ఆ కొండ మీద ఉండి తన స్నేహితులతో పాటు ప్రార్థన చేసుకుంది. 2 నెలలు అయిపోయిన తర్వాత కుమార్తె దగ్గరికి వచ్చేసిందండి తండ్రి దగ్గరికి. నిజంగా మరి ఆయన ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఏడ్చుకుని ఉంటాడండి, అయినా కూడా తప్పదు కదా, ఒకసారి మొక్కుబడి చెల్లించుకున్నామంటే దాన్ని దేవునికి ఇవ్వకోకుండా ఉండకూడదు, అది ఇంకా ఎక్కువ పాపం అట్టండి. మనం మొక్కుబడి చెల్లించుకోకూడదు, అసలు చెల్లించుకున్నామంటే తప్పకుండా ఇవ్వడమే. కాబట్టి ఆ చెల్లించుకున్నందుకు ఆయన ఎంతగానో ఏడ్చి దుఃఖపడి మొత్తానికి ఏ రకంగా అయితే ఆయన మరి దేవుని సన్నిధిలో మొక్కుకున్నాడో మరి అలాగే తన కుమార్తెని దేవునికి ప్రతిష్ఠించి మరి దహన బలిగా ఇచ్చుంటాడు. అయితే దాన్ని బట్టి మరి ఆ యొక్క దేశంలో ప్రతి సంవత్సరం కూడా 4 రోజులు మరి ఆ అమ్మాయిని గుర్చి అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని 4 రోజులు ఆ యొక్క పండగలాటది చేసుకుంటారట ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే ఈ మొక్కుబడి అన్న విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు బైబిల్ వాక్యం కూడా చెప్తుందండి, మొక్కుబడి ఒకవేళ నువ్వు మొక్కుకున్నా కూడా ఆ మొక్కుబడి ఖచ్చితంగా తీర్చాలి. నువ్వు తీర్చలేవనుకో మళ్ళీ అక్కడ దేవుడికి లెక్క చెప్పాలి. అలాంటప్పుడు నువ్వు మొక్కుబడి మొక్కుకోవద్దు. మనం చేయలేనప్పుడు ఎందుకు మొక్కుకోవాలి? ఆయన ఏంటి ఏదో దృష్టిలో గవ్వుకుని నా కూతురే ఇంట్లో నుంచి బయటకు వస్తుందని నాకు ఆలోచన ఆయనకి రాలేదు. అందుకని కొంచెం మనం ఏదైనా మొక్కుబడులు మొక్కుకున్నప్పుడు ఆలోచించుకోవాలి, మనం ఈ మొక్కుబడి మనం చేయగలమా లేదా, అయ్యా నాకున్న ఆస్తిని అంతా నీకు ఇచ్చేస్తాను, లేకపోతే వెండి ఇచ్చేస్తాను, బంగారం ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తాను అని చెప్పి మనం మొక్కుకుంటాం. కొన్నిసార్లు ఆ పని మన వల్ల అవ్వదు. అలాంటప్పుడు మరి మనం మానేయాలి. మనం ఏం చేయగలమో అదే దేవుని సన్నిధిలో, అయ్యా ఈ తప్పు నన్ను మన్నించి క్షమించి నువ్వు ఇంత చేసావు కాబట్టి ఇదిగో నేను ఇంత చేయగలను అనేసని ఆయన సన్నిధిలో మరి మనం ప్రార్థించుకుని మరి ఆ యొక్క మొక్కుబడిని తీర్చుకోవాలండి. తప్పకుండా తీర్చుకోవాలి. ఏం మొక్కుబడి చేసుకున్నావో మొక్కుబడి తప్పకుండా తీర్చుకోవాలి. సో దేవుడు మరి ఈ వాక్యాన్ని దీవించుగాకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు. సర్వసృష్టికి కారణభూతుడ సర్వోన్నతుడ మీకు వందనాలు. నాయన మీకు స్తోత్రాలు. జీవముగల తండ్రి జీవాధిపతి మా జీవదాత మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ఈ వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. మీకు స్తుతులయ్యా నాయన తండ్రి. ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా ఒక చక్కటి మాటను మీరు మాకు నేర్పించారయ్యా. మొక్కుబళ్ళు చెల్లించుకుంటే అవి ఎటువంటి అయినప్పటికీ కూడా
దాన్ని తప్పకుండా జరిగించాలి తీర్చాలి అని ఒక వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము చేయలేని కార్యాలను బట్టి మొక్కుబడులు చెల్లించుకోకుండా ప్రభువా మేము ఏమి చెల్లించుకోగలమో ఏమి తండ్రి మరి మేము దానికి అర్హత కలిగి ఉంటామో వాటిని మాత్రమే మేము మొక్కుబళ్ళుగా మొక్కుకోవడానికి నీ కృప మీ అందరికీ అనుగ్రహించండి. ఈ వాక్యం బట్టి ప్రభువా తండ్రి మరి వీరందరూ కూడా విని దానివల్ల ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకుని అనేక మందికి ఈ వాక్యాన్ని వారు చాటి చెప్పి నీ సాక్షులుగా నిలబడి ప్రభువా మరి నీ యొక్క రాజ్యవ్యాప్తికై తండ్రి వారు పాటుపడడానికి మీ కృప అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి ఇంతకాలం నాయన ఈ కరోనా వైరస్లో ఉన్నప్పటికీ నీ తండ్రి మీరు మమ్మల్ని తండ్రి ఎటువంటి అనారోగ్యము కీడు ఆపద ఇరుకు ఇబ్బంది ఏ రోజు కూడా మాకు కష్టం లేకోకుండా తండ్రి మరి మాకు మంచి ఆహారం ఇచ్చి వస్తీ వస్త్రాలు ఇచ్చి ప్రభువా మరి ఎటువంటి అనారోగ్యం లేకుండా కాపాడి మీరు అక్కల చాటును దాచుకుని తండ్రి మీరు చేసిన మేళను బట్టి మేము ఈరోజు కృతజ్ఞత కలిగి తండ్రి మీకు సాక్షులుగా మేము అందరం నిలబడి మీకు సాక్షి అని చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ చిత్తమైతే తండ్రి మరి వచ్చే వారం కూడా మేమందరమును కలుసుకుని వాక్యాన్ని వినడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అంతలోకి హల్లెలూయ స్తుతి మహిమ పాడుకుందామండి. అయిపోయిందా? సో బల్ల కార్యక్రమంలో మనం పాలు పంచుకుందామండి. ఎవరైతే బల్ల తీసుకోవాలని అనుకుంటున్నారో రొట్టె ద్రాక్ష రసముని ఒక 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మీరు సిద్ధపడమని కోరుచున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:23-32 మరి సునీత గారు చదవలసిందిగా కోరుచున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:22-32 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:23-32 థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.
ప్రభువా. ఈ యొక్క బల్ల కార్యక్రమంలో తండ్రి మేము పాలు పంచుకోవడానికి గెలిచిన కృపను బట్టి వందనాలు. ఎంతమందికి ధన్యత మీరు మాకు ఇచ్చారు ప్రభువా. నాయన ఈ సమయంలో మాలో ఎవరైనా అయోగ్యత కలిగి ఉన్నట్లయితే తండ్రి మమ్మల్ని మన్నించి క్షమించి యోగ్యులుగా చేసి నాయన ఈ యొక్క ద్రాక్షారసమును రొట్టెను తీసుకోవడానికి మీ కృపను గ్రహించండి. ఆయన మీ శరీరానికి సాదృశ్యమైన ఈ యొక్క రొట్టెను మేము భుజిస్తూ ఉండగా నా తండ్రి గారు మా శరీరంలో ప్రతి అణువు కూడా నాయన మీకు సాక్షులుగా నిలబడడానికి మా మరణ పర్యంతము ప్రభువ ఈ యొక్క మరణాన్ని చాటు చెప్పడానికి మీ కృపను గ్రహించండి. అలాగే ప్రభువ మీ రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షరసమును మేము సేవిస్తూ ఉండగా నా ప్రభువ మా రక్తంలో ప్రతి బొట్టును మీరు శుద్ధీకరించి ప్రతి బొట్టు కూడా తండ్రి మా మరణ పర్యంతము మీ మరణాన్ని చాటు చెప్పేలాగా సహాయం చేసి నడిపించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సింహాసనం మీద ఆసీనుడు అయిన తండ్రి మీరు అన్నాడు మా మీద కోపగించలేదు ప్రభువ. మాతో వ్యాజ్యమాడే దేవుడు కాదు ప్రభువ. ఈ సమయంలో నా తండ్రి గారు ఈ యొక్క బల్లలో పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి వందనాలు ప్రభువ. నీ యొక్క పరిశుద్ధమైన రక్తము మా కోసం చిందించి అనీతిమంతులుగా ఉన్న మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దిన తండ్రి మీకు స్తోత్రాలు. నాయన కృపగల దేవ దయగల దేవ మీ యొక్క పవిత్రమైన శరీరాన్ని మా కోసం త్యాగం చేసి నాయన సాతాను యొక్క బంధకాల్లో నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షించిన దేవ మీకు వందనాలు. మీ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా శరీరం ద్వారా ప్రభువ మమ్మలను తండ్రి మీ యొక్క తండ్రి మీలో మేము తండ్రి ఐక్యత కలిగి ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి మీ స్వాస్యముగా మమ్మల్ని చేసుకుని తండ్రి పరలోక రాజ్యంలో మీరు మాకు స్థలాల్ని ఇవ్వబోతున్నందుకై
మీకు వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి ఈ యొక్క ఆధిక్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుడు మనల్ని వర్ధిలింప చేసిన కొలది దేవునికి కానుకలు చెల్లించుకుందామండి. ప్రార్థనగా మిస్సెస్ రవికాంత్ గారిని వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. హలో
వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సర్వశక్తి మంత్రైన దేవా మీకు వందనాలు తండ్రి. ఇంతవరకునైనా మీ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రెక్కలను మమ్మల్ని కాపాడి నా దేవా. ఈ దినమునైనా అనేక దినముల తర్వాత నాయనా నెలల తర్వాత ప్రభువా నాయనా మీ సన్నిధికి నా తండ్రి రావడానికి ప్రభువా మేము స్తుతించడానికి గణపరచడానికి నాయనా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నా ప్రభువా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వకృపానిదిగ తండ్రి మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి వారి ప్రతి అవసరతను నాయన మీరు తీర్చండి ప్రభు. నాయనా తండ్రి ఇదిగో నా ప్రభువా నాయన మీ సన్నిధిలో ప్రభువా నా తండ్రి నాయన మేము ఒక్క దినము గడపట నాయన 1000 దినముల కంటే శ్రేష్టమని నాయన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. అదేవిధంగా నా తండ్రి నాయన మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని ప్రేమించి ప్రభువా నాయన 1000 దినాల శ్రేష్టతను ప్రభువా 1000 దినాల దీవెనను నా ప్రభువా 1000 దినాల నా తండ్రి నాయన బలమును శక్తిని నాయన ఆరోగ్యమును ప్రభువా మీరు మాకు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి ఏ ఆటంకము రాకుండా నాయన మీ పరిశుద్ధ సన్నిధికి మందిరానికి వచ్చి ప్రభువా స్తుతించుకునే అవకాశమును కృపను నాయన నిరంతరం మీరు ఇస్తారని ఆశపడుచు మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దావీదు చెప్పినట్లుగా నా ప్రభువా మా ప్రాణము సొమ్మసిల్లిపోతుందని ప్రభువా దావీదు చెప్తున్నారయ్యా. నీ మందిర ఆవరణములు చూడక నా తండ్రి నాయన ఆ యొక్క వేదన నాయన ఆ బాధ నాయన క్రైస్తవుల్లో నాయన ఆ యొక్క తండ్రి నాయన నా తండ్రి రోదన తెలియాలని ప్రభువా ఇన్ని దినాలు నాయన వేచున్నావేమో నా తండ్రి. నిజంగానే ప్రభువా ఆ బాధను మేము గుర్తెరిగి ఉన్నాము ప్రభువా. మీ సన్నిధికి రాలేనటువంటి ఆ స్థితిని నాయన మేము తండ్రి హృదయాంతరంలోంచి నాయన నా తండ్రి మేము అనుభవించి ఉన్నాం ప్రభువా. నాయన తిరిగి నీ సన్నిధికి తీసుకొని వచ్చారయ్యా. నీ మందిర ఆవరణంలోకి రావడానికి కృప చూపించారయ్యా. నీ మందిరంలో నాయన కూర్చొని నాయన సమయంలో నాయన గడపడానికి మీరు కృప చూపించారయ్యా. మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు. మిమ్మల్ని ఆరాధించే కృపను నాయన మీరు మాకు ఇచ్చారు ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభువా నా తండ్రి ఈ సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా నాయన. ఈ దినాన్ని ప్రభువా మీ యొక్క వాక్కును బట్టి నాయన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు ప్రభువా నా తండ్రి ఇదిగో నా ప్రభువా మేము కలిగి ఉన్న దానిలోంచి నాయన కొద్ది భాగమును మీ వద్దకు తెచ్చిండుగా ప్రభువా. వాటిని అంగీకరించమని బ్రతిమలు ఆడుకుంటున్నామయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గుప్పులు విప్పిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ఇదిగో నాయన కాయినప్పటికీ నాయన మా ధనాన్ని మా ధాన్యాన్ని నాయన మా బంగారాన్ని వెండిని మీరు కోరుకోలేదు నా ప్రభువా. కేవలం మా హృదయాన్ని మీరు కోరుకుంటున్నారయ్యా. మా జీవితాన్ని మీరు కోరుకుంటున్నారయ్యా. మా సమయాన్ని మీరు కోరుకుంటున్నారు ప్రభువా. నా తండ్రి ఇదిగోన మాలో ప్రతి ఒక్కరూ కూడా మా సమయాన్ని మా జీవితాన్ని మా హృదయాన్ని మీ కొరకు నాయన సమర్పించే విధంగా నిరంతరం ఉంచండి అయ్యా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా నా తండ్రి నా దేవ నాయన మీ సన్నిధిలో గడపడానికి మీ సన్నిధిని అనుభవించడానికి కృప దయచేయండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి భద్రపరచమని నడిపించమని వచ్చిన ప్రతిబడిని దీవించి మరలా మీ సన్నిధిలో నాయన నా తండ్రి నాయన కనిపించే పర్యంత వరకు మీ కాపుదలం అందరికీ దయచేయండి ప్రభా. ఈలోపు మీరు అక్కడ ఆసనమైతే నాయన నాయన వధు సంగంగా ఎత్తబడే కృపను నాయన మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీ ఎదురు నిలబడినప్పుడయ్యా మా హృదయం నాయన దోషారోపణ చేయకుండా ప్రభా స్థిరమైన హృదయాన్ని పరిశుద్ధమైన హృదయాన్ని మేమందరూ కలిగి ఉండడానికి మీరు సహాయం మాకు దయచేయండి అయ్యా. అలాగే ఈ సమయంలో మా దేశం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మేముంటున్న స్థలాల కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి యొక్క కరోనా వైరస్ నాయన నాను ఎంతో భయంకరంగా నా ప్రభువా నా తండ్రి నాయన నాన్న విచ్చలవిడిగా తిరుగుతూ ప్రభువా అనేక జీవితాలను ప్రభువా నాశనము చేర్చుండగా అయ్యా. మీకు అసాధ్యమైనది అయితే ఏమీ లేదయ్యా. ఒకవేళ నాయన ఒక పాఠమును నాయన ఈ లోకానికి నేర్పించినై ఉంటే గనక ప్రభువా మీరు దయతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసు ప్రభు అని ఒప్పుకొని హృదయం మంది విశ్వసించినటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా నాయన మీ యొక్క పరిశుద్ధ రెక్కల నీడన ఆరోగ్యకరమైన రెక్కల నీడలను కాచి కాపాడి ప్రభువా మీకు సాక్షాత్మే నిలబడడానికి మా అందరికీ సహాయం చేయమని మీ కృపా దీవెన మాకు అనుగ్రహించమని నా తండ్రి దిన దీవెనలు నాయన కూడిన ప్రతి ఒక్కరిపై కుమరించమని జీవముల మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడు సర్వోన్నతుడైనటువంటి యేసే పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలనుండి ఏకాదశిని తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవేనవు తండ్రి ఆమేన్. పంపు ముదే
సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణం ఆ యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేని వరకు మరొకము నా ప్రాణం ఆ యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృప, సమాధానం, సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడివచ్చిన వారందరికీ, నీ వారి బంధువులకి, రక్త సంబంధికులకి, ప్రభా స్నేహితులకును సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.